అంటే మీకు ప్రతి సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, అంటే ఒక నావల్స్ కానీ ఏదైనా పుస్తకం గురించి ఇన్స్పైర్ అవుతూ మీ మూలకథ అలాగే ఉంటుంది. ఆ సినిమా మీనా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాకి బీజం పడింది దేని? ఆ ఒక్కటే మీనా నుంచి ఇన్స్పైర్ అయ్యా, మిగతావన్నీ వీటికి మూలకథలు లేవు బేసిక్గా. అంటే ఏమైనా ఒక థాట్ ఎక్కడి నుంచో జనరేట్ అవుతుంది తప్ప ఓన్లీ ఆ ఒక్కదానికి మీనా నుంచి ఇన్స్పైర్ అయ్యాం. ఫస్ట్ దాన్ని ఇన్స్పైర్ అయిన తర్వాత అంటే ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టమైన నవల్ అది. సరే ఎప్పుడు 1972లో తీసేశారు కదా ఆవిడ, మళ్ళీ తీయలేదు. నేను ఫస్ట్ నరేష్ గారిని అడిగా, ఇట్లా మీ మదర్ని ఒకసారి అప్రోచ్ అయ్యి, ఎందుకంటే రైట్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకంటే సినిమా ఆవిడ తీశారు. ఎదనపూడి గారిని అడిగితే రైట్స్ అన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయన్నారు. సో అందుకని ఆవిడని అడిగితే లేదు తీసుకోండి, ఆవిడ నరేష్ గారికి చెప్పారు, నాకేం ఇబ్బంది తెలియదు తీయమనండి, లెట్ సీ హౌ హీ ఈస్ గోయింగ్ టు రీహాష్ ఇట్ అని. సో అందుకని తీసాం. అంటే ఈ సినిమా కూడా ఒక రూమర్ నడుస్తుంది ఏదో ఇంటి గుట్టు అనే సినిమా నుంచి? లేదు లేదు, మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అసలు దీని దేనికి సంబంధం లేదు. క్లారిటీ కోసం అంటే ఆయన వేరే ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్ ఇచ్చారు. అంటే ఇది బేసిక్ కథ ఏంటంటే, ఒక లైన్లో అడిగితే నేను ఎవరికో చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, అంటే మనం ఎవరికైనా పొజిషన్ ఇవ్వగలం కానీ స్టేచర్ ఇవ్వలేం, అంటే స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ఇవ్వలేం, అదే ఈ కథ. మేము వాళ్ళు ఊరికే పిలవరు సార్, మాటలు 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 మాత్రం కూడా ఎవరికైనా స్థానాన్ని ఇవ్వగలం, స్థాయిని ఇవ్వలేము. అది ఇంట్లోనా గుండెల్లోనా జీవితంలో అన్నిట్లో. త్రివిక్రమ్ గారు, దిస్ ఇస్ సుష్మా. సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే, ప్రమోషన్స్ చేయడం మరొక ఎత్తు. అయితే ఈ ప్రమోషన్ ఈ సినిమాకి ప్రమోషన్స్గా అంటే అల్లు అయ్యాన్ కానీ అల్లు అర్హా కానీ చాలా ఎక్కువ హెల్ప్ అయ్యారనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక హీరో పిల్లలు ఈ సినిమాకి ప్రమోషన్స్లో చాలా హెల్ప్ అయ్యారు కదా? అది కొంచెం కుట్ర. ఒక రకంగా ఏంటంటే నేను వాళ్ళిద్దరిని 4-5 సార్లు సెట్లో చూశాను. నేను వెరీ ఫస్ట్ డే మీకు నిజాయితీగా చెప్తాను, నేను ఇంప్రెస్ అవడానికి రీజన్ ఏంటంటే అది యాక్చువల్గా ప్యారిస్లో మేము సామాజిక వర్గం పాట చేస్తున్నప్పుడు బన్నీ గారికి కూడా తెలియకుండానే మేము స్నేహ గారితో మాట్లాడి ఇక్కడి నుంచి లోకల్గా కెమెరామెన్ని కొంతమంది అసిస్టెంట్ని పంపించి ఆయన తాలూకు స్టాండీలు పెట్టి తీసేసాం, షూట్ చేసేసాం. ఆ తర్వాత చెప్పాం ఆయనకి, ఇలా మీ వాళ్ళతోటి షూట్ చేసేవాడి అని కట్ చేసి చూపించాం. ఇంకేం ఏమంటారు, ఇంకా కాదనలేక సరిగానే ఉండి ఈసారికి ఇట్లా తోసేద్దామని తోసేసాం. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో కూడా ఈరోజు రిలీజ్ చేశారు, అందులో అల్లు అయ్యాన్ నేనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అని చెప్పారు, ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను షూటింగ్ వస్తానంటే నేను వద్దనేసి నేను ఇంటికి నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళి వాళ్ళ తాతగారి దగ్గర ఏడ్చాడంట, నాన్న నన్ను షూటింగ్ రావద్దు అని అంటే నాన్న ఎవడంటానికి, ఇది నా సినిమా నువ్వు వెళ్ళిపో, నేను ఎవరిని అడిగితే నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పు అని. వచ్చి షూటింగ్లో కెమెరా ముందు కూర్చొని బట్టలు నొక్కుతున్నాడు, నేను అనే ఆయన ముట్టుకోకూడదు, నో డోంట్ టచ్ దట్ అంటే ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, తాత ఆస్క్ మీ టు టెల్ యూ దట్. అంటే నేను నాన్న నేను చెప్తున్నాను నువ్వు ఆగంటే యువర్ ద హీరో, యువర్ మై హీరో, డోంట్ టాక్ టు మీ. ఐఎమ్ ద ప్రొడ్యూసర్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంది సార్. సామాన్యంగా కొడుకులు ఫాదర్ని డబ్బులు అడుగుతారు, ఇక్కడ ఫాదర్కి కొడుకులు డబ్బులు ఇస్తారు. సో అందుకని మీకు ఒక రకంగా మీకు అడ్వాంటేజ్. ఇంకా ఆ పరిస్థితికి వెళ్ళిపోయావు సార్. కేరళలో ఎప్పుడు లేనంతగా రేపు మీ సినిమా రిలీజ్ కాబోతుంది, అక్కడ చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు మీ ఫ్యాన్స్ అంతా కూడా, చాలా షోస్ పడుతున్నాయి. మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంతకు ముందు సైమల్టేనియస్ రిలీజ్లు చాలా అయినాయి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా మలయాళంలో రిలీజ్ అవుతూ, ఒక ఆల్మోస్ట్ ఒక డబ్బింగ్ ఫిల్మ్ రిలీజ్ అవుతూ డబ్బింగ్ సినిమాలకి బెనిఫిట్ షోస్ పడటం అనేది ఇదే ఫస్ట్ టైం అంట, వాళ్ళు కూడా ఎప్పుడు లేదంట. సో తెలుగు సినిమా ద్వారా ఫస్ట్ టైం పడటం అనేది నిజంగా నాకు చాలా ఆనందకరమైన విషయం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మలయాళీ ఆడియన్స్ అండ్ ఆల్ మై మలయాళీ ఫ్యాన్స్ ఫర్ క్రియేటింగ్ దిస్ న్యూ రికార్డ్ ఫర్ మీ అండ్ టేకింగ్ మీ మోర్ అండ్ మోర్ డీపర్ ఇన్ టు యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు, ఎస్, మీకు సోషల్ మీడియాలో భీమచ్చమైన ఫాలోయింగ్ ఉంది సార్, సో ఇది హెల్ప్ అయిందంటారా? అండ్ గూగుల్లో కూడా మోస్ట్ సర్చ్డ్ సెలబ్రిటీ అవార్డ్ మీకు కూడా వచ్చింది. అవును. మల్లు, సో మల్లు ఇండస్ట్రీలో ఇంత సర్చ్, ఇంత భారీగా ఓపెనింగ్స్ రావడానికి డబ్బింగ్ సినిమాకి కూడా, సో ఇది హెల్ప్ అయిందంటారా? అంటే వేరే వేరే చోట్ల, అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాన్ తెలుగు ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ అన్నమాట, అది మలయాళం అవ్వచ్చు, నార్త్ ఇండియాలో అవ్వచ్చు, చాలా చోట్ల అవ్వచ్చు. అందుకు దానివల్ల సోషల్ మీడియాలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాన్ తెలుగు ఆడియన్స్ ఆల్సో, దట్స్ వై ద నంబర్స్ ఆర్ సో బిగ్. కేవలం ఓన్లీ తెలుగులో ఉంటే కానీ ఇంత పెద్ద నంబర్స్ రావు.
సో బయట నుంచి కూడా అంత వస్తున్నాయి కాబట్టి యూర్ సీయింగ్ బిగ్ బిగ్ నెంబర్స్ లైక్ ఏదైనా డబ్బింగ్ సినిమా అయితే అందులో 200 మిలియన్ 300 మిలియన్ దాట్స్ వై యూర్ సీయింగ్ ఇట్ సో డెఫినెట్లీ ద రీజన్ ఇస్ నాన్ తెలుగు ఆడియన్స్ ఆల్సో సో థ్యాంక్ యూ ఐ థ్యాంక్ ఆల్ ద తెలుగు అండ్ ద నాన్ తెలుగు ఆడియన్స్ ఇందాక ర్యాప్ పాడారు చాలా బాగా పాడారు సో నెక్స్ట్ సినిమాలు ఏమైనా ట్రై చేయబోతున్నారా సార్ అబ్బాయి అస్సలు నాకు పాడతాం రాదు అంటే మా నాన్న మీద ఉండే ఎమోషన్ అయితే ఫాస్ట్గా చెప్పగలిగే అంతేకాని అది ర్యాప్ పాడతాం కదా మీ ఇద్దరికి ఒక పర్సనల్ క్వశ్చన్ yes yeah I want to ask this see front of cameras chaala interviews icharu meer iddaru icharu mottham team ichindi actually meer iddaru okare unte em discuss cheskuntaru rep em jaragabothundi we have lot of curiosity especially media mundu maatladedi veru personal ga em maatladukuntaru em vishayalu maatladukuntaru em discuss chestaru cheppandi sir సినిమా గురించి నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఈ సినిమా ఎలా ఉండాలి ఎలా ఉంటుందో మనకు తెలుసు నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి చేస్తే ఎలా ఉండాలి మనకి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి నెక్స్ట్ టైం ఈ సినిమాలో మనం చేసిన చిన్న చిన్న తప్పులు నెక్స్ట్ టైం రాకుండా మనం ఎలా బెటర్ ప్లాన్స్ ఈ పనిలో ఉన్నాడు వేరే ఐ థింక్ మేము ఎప్పుడు మాట్లాడుకున్నా వర్క్ గురించే మాట్లాడుకుంటాం చేయబోయిన వరకు చేసిన వరకు చేయాల్సిన వర్క్ గురించే మాట్లాడుకుంటాం